బెంగాలీ పులి అంటే చాలా డేంజరస్. అందులోనూ బెంగాలీ ఆడపులి మరీను. వేటకి వెళ్ళిందా, పంజా విసిరిందా, అంతే సంగతులు. అదురు ఉండదు, బెదురు ఉండదు. సవాల్ చేసిన వారిపై పంజా విసిరి దెబ్బతీయడమే దాని లక్ష్యం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ విసిన పంజా దెబ్బకు ప్రత్యర్థులు కకలావికలం అయిపోయారు. కామ్రేడ్లు కనుమరుగైపోగా భారీ విజయాన్ని ఆశించిన కమల్నాథులకు భంగపాటు తప్పలేదు. పోరాటాన్ని జీవన విధానంగా మలుచుకున్న మమతా బెనర్జీ ధాటికి సర్వేరాయిల అంచనాలు కూడా డమాలు అన్నాయి. కలకత్తా కాళికా నాలికను అల్లంత దూరం నుంచి చూస్తేనే గుండెల్లో వణికి పుడుతుంది. పదేళ్ల క్రితం అచ్చం కలకత్తా కాళికా అవతారమే ఎత్తిన మమతా బెనర్జీ కామ్రేడ్ల కంచుకోటపై పంజా విసిరింది. ఆ దెబ్బకు ఎర్రకోట బీటలు వారింది. కత్తి, కొడవలి, కంకి, సుత్తి చల్లా చెదిరైపోయాయి. 34 ఏళ్ల కమ్యూనిస్టుల ఏకచక్రాధిపత్యానికి అలా గండి కొట్టిన మమతా బెనర్జీ 2016 ఎన్నికల్లో మరింత బలం పుంజుకొని తిరిగిలేని రాజకీయ శక్తిగా అవతరించారు. ఆమె దీది, అందరికీ అక్క. పోరాటాల నుంచే ఎదిగి పోరాటమే ఊపిరిగా బతికి ఇప్పుడు పోరాడి గెలిచి నిలిచిన బెంగాల్ బొబ్బిలి మమతా బెనర్జీ. బెంగాల్ను అప్రతిహతంగా ఏలిన కమ్యూనిస్టును మట్టి కరిపించిన, ఇప్పుడు బీజేపీ అన్ని రకాల అస్త్రాలతో విరుచుకుపడిన, నమ్మకస్తులంతా వదిలేసి వెళ్ళిపోయిన, ఒంటరిగా పోరాడిన ధీర వనిత ఆమె. ఇప్పుడు ఆమె ఎదురు దెబ్బలన్నింటినీ ఓర్చుకుంటూ పశ్చిమ బెంగాల్పై మళ్ళీ తన పట్టును నిలుపుకొని హ్యాట్రిక్ కొట్టారు. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 సీట్లకు గాను 213 సీట్లతో ఘన విజయం సాధించారు. వెనకడుగు వెయ్యని బెబ్బులుగా నిలిచి పోరాటమే ఊపిరిగా ఎదిగిన మమతా గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన చోట అన్నిటికంటే ఎక్కువగా ఆసక్తి నెలకొన్నది కేవలం పశ్చిమ బెంగాల్పైనే. అందరూ ఎదురు చూసింది కూడా ఆ రాష్ట్రంలోని ఫలితాలు ఎలా ఉంటున్నాయనే దానిపైనే. ఎలాగైనా బెంగాల్లో పాగా వేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల విస్తృత ప్రచారం, ఫిరాయింపులు, కేసులు సహా అన్ని అస్త్రాలతో రంగంలోకి దిగిన బీజేపీ ఒకవైపు, ఒంటరిగా నిలబడిన మమతా బెనర్జీ మరోవైపు, హోరాహోరీ పోరాటమే ఆ ఆసక్తికి కారణం. బీజేపీ బలగం మొత్తాన్ని దింపిన ప్రధాన మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్నికల వ్యూహకర్తలు, సోషల్ మీడియా వింగ్ సహా బీజేపీ తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను పశ్చిమ బెంగాల్లో మోహరించింది. టీఎంసీ నుంచి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకుంది. ప్రధాని మోదీ అయితే ఇంతకుముందు ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏకంగా 20 బహిరంగ సభలలో పాల్గొన్నారు. అమిత్ షా 50 సభలలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 40 సభలలో పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్, శృతి ఇరానీ, పీయూష్ గోయల్ వంటి సీనియర్లందరూ విస్తృతంగా పశ్చిమ బెంగాల్లో ప్రచారం చేశారు. జై శ్రీరామ్ అంటే మమతా బెనర్జీకి అలర్జీ అంటూ హిందూ ఓటర్ను సమీకరించే ప్రయత్నం చేశారు. కానీ మమతా బెనర్జీకి ధీటుగా ఎదుర్కొన్నారు. బెంగాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు బయటవారు మోదీ, అమిత్ షా, యోగి వంటి నేతలు ప్రయత్నిస్తున్నారు. బెంగాలీకి భేటీ కావాలా, బయటవారు కావాలా అంటూ బెంగాలీలో సెంటిమెంట్ రగిల్చారు. బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటే ఆమె బెంగాలీల ఇష్టదైవం, జై కాళీమాత అని నినాదించారు. ఎలక్షన్ సమయంలో మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ, టీఎంసీ సీనియర్ నేత మదన్ మిత్రా తదితరులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఇది టీఎంసీ కేడర్లో నిరుత్సాహం నింపుతుందని బీజేపీ భావించిన మమత ఈ దాడులను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. రిస్క్ అని తెలిసిన మమత ఎంతటి పనిచేశారో. ఎన్నికల ముందు మమతను దెబ్బకొట్టడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. మమతకు కుడిభుజం అయిన శువేందు అధికారి సహా చాలామంది బీజేపీలో చేరారు. వారందరూ కూడా ఈసారి తృణమూలలో ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు. శువేందు అధికారి అయితే దమ్ముంటే మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. ఆమెను 50,000 ఓట్లతో ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు విసిరారు. ఫిరాయింపులు ఒకవైపు, బీజేపీ దూకుడు మరోవైపు. టీఎంసీ శ్రేణుల్లో ఆందోళన రేపితే పార్టీ కేడర్లో ఉత్తేజం కలిగించేందుకు మమత రిస్క్ తీసుకొని మరీ నందిగ్రామ్ నుంచి పోటీకి సై అన్నారు. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో తొలి నుంచే శువేందు అధికారి కుటుంబాందే ఆధిపత్యం. దానికి తోడు బీజేపీ బలం, మోదీ, అమిత్ షాల అండదండలు అన్నీ కలిసి వచ్చాయి. హోరాహోరీగా పోటీలో మమత వెనకబడ్డారు. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం కోల్కతా నగరంలోని భవానీపూర్ సీటు తృణమూలకు కంచుకోట. అక్కడ మమత బదులుగా రంగంలో దిగిన పార్టీ అభ్యర్థి 22,000 ఓట్ల పైగా మెదడుతో గెలిచారు. అదే కానీ మమత కానీ అక్కడ పోటీ చేస్తుంటే ఇంకా 8,000 ఓట్లతో గెలిచేదో. అలా అత్యంత సులువుగా గెలవగలే చోటును వదిలి మమత మరింత ధైర్యంగా నందిగ్రామ్లో పోటీకి దిగారు. వరుసగా 3వ సారి సీఎం అంటే మాటలు కాదు, ఎందుకంటే ఇలా అవ్వడం చాలా కష్టం. ఒకవైపు మోదీ, మరోవైపు అమిత్ షాను ఎదుర్కొని సులువుగా నిలబడ్డం అంత సులువేమి కాదు.
పశ్చిమ బెంగాల్లో సిపిఎం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడి మమతా బెనర్జీ ప్రజల్లో పట్టు సాధించారు. మా మాటి మనుష్ నినాదంతో జనాల్లోకి వెళ్లారు. బెంగాల్లో 34 ఏళ్ళు అప్రాధ్యాతంగా సాగిన సిపిఎం పాలనకు చెక్ పెట్టి 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను 184 సీట్లు అంటే సుమారు 39% ఓట్లతో ఘన విజయం సాధించారు. 2016 ఎలక్షన్ నాటికి పార్టీని బలోపేతం చేసి ప్రజల్లో మరింత పట్టు సాధించారు. ఆ ఎన్నికల్లో ఏకంగా 44.9% ఓట్లతో 211 సీట్లు గెలుచుకున్నారు. ఈ 2 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి గెలుచుకుంది కేవలం 3 సీట్లు చెప్పుడు మాత్రమే. ఆ తర్వాత బెంగాల్లో వామపక్షాలు కాంగ్రెస్ బాగా బలహీనపడి వాటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకుంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ కూటమి 40% ఓట్లతో 18 లోక్సభ సీట్లను గెలుచుకుంది. దీనిని అసెంబ్లీ సీట్లు లెక్క చూస్తే సుమారు 120 సీట్ల స్థానాల్లో బీజేపీ బాగా వేసినట్టే. ఆ ఫలితాలతో ఆశలు పెంచుకున్న బీజేపీ బెంగాల్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కానీ ఆ ఆశలపై మమతా బెనర్జీ నీరు చల్లారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా గతంలో కంటే మరిన్ని సీట్లు పెంచుకొని 213 చోట్లలో తృణమూల కాంగ్రెస్ను గెలిపించుకున్నారు. అయితే మమతా బెనర్జీ తొలి నుంచే దూకుడిగా వ్యవహరిస్తున్నారు. 1955 జనవరి 5న జన్మించిన మమతా బెనర్జీ తొలి నుంచే దూకుడిగానే వ్యవహరిస్తుంటారు. 1975 సమయంలో కాంగ్రెస్లో చేరిన ఆమె పార్టీలో వేగంగా ఎదిగారు. 1984లో బెంగాల్లోని జాదవ్పూర్లో లోక్సభ స్థానంలో తొలిసారి పోటీ చేసి సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు సోమనాథ్ చటర్జీపై విజయంతో సంచలనం సృష్టించారు. 1989లో ఓడిపోయిన 1991 మధ్యంతర ఎన్నికల్లో గెలిచి పివి నరసింహారావు క్యాబినెట్లో కేంద్ర మానవ వనరులు యూత్ క్రీడా శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. 1996 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర నేతలతో విభేదాలు రావడంతో 1997లో ముకుల్ రాయలతో కలిసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. మమతా బెనర్జీ 1998 డిసెంబర్లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభలోకి వెళ్ళలోకి వెళ్ళి దూసుకెళ్లి ఆందోళన చేస్తున్న సమాజ్వాద్ పార్టీ ఎంపీ దుర్గాప్రసాద్ను కాలర్ పట్టి వెనక్కి లాగేయడం సంచలనంగా నిలిచింది. తర్వాత మమతా వరుసగా 1998, 1999, 2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2000లో ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖకు తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో యూపీఏ సర్కార్లో బొగ్గు గనులు శాఖ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి బెంగాల్లో ప్రభుత్వ భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున ఉద్యమం ప్రారంభించారు. సింగూరు నందిగ్రామ్ పోరాటాలను ముందుండి నడిపారు. 2011లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2016లో తాజాగా మరోసారి తృణమూల్ను గెలిపించుకుని హ్యాట్రిక్ కొట్టారు. పశ్చిమ బెంగాల్ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు కమ్యూనిస్టులవే, ఎందుకంటే వారి ప్రభంజనం అలా ఉండేది. కానీ వారికి కాస్త కోస్త పోటీగా ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది. అయితే ఈసారి బెంగాలీ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాభవమే ఎదురైంది. తృణమూల ప్రభంజనంతో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఒక్క స్థానం, ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. బెంగాల్లో 2016 నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో 44 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ నేడు 0కి పరిమితం కావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. స్వతంత్రం వచ్చాక దాదాపు 3 దశాబ్దాలు బెంగాల్ను ఏలిన కాంగ్రెస్ క్రమంగా తన పట్టును కోల్పోయింది. 1970వ దశకంలో కమ్యూనిస్టుల రంగప్రవేశంతో ఓట్లు సీట్లు తగ్గడంతో ప్రతిపక్షంగానే మిగిలిపోవాల్సి వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 42 స్థానాలు గెలుచుకుంది. 9.09% ఓట్లు సాధించింది. 2016లో తన బలాన్ని కొంత మెరుగుపరుచుకుంది. 44 సీట్లతో 12.25% ఓట్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు మాత్రం దారుణ పరాజయం మూట కట్టుకుంది. కేవలం 3.02% ఓట్లే కాంగ్రెస్కు పడ్డాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు 9.5% ఓట్లతో ఆశలు పెరిగిన 2019లో 2 MP సీట్లే లభించాయి. కాంగ్రెస్ ఓట్లు 5.6% పడిపోయాయి. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ కూడా పూర్తిగా పడిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ పశ్చిమ బెంగాల్ అంటే మమతా, మమతా అంటే పశ్చిమ బెంగాల్ అనే స్థాయికి ఎదిగారు. ఆమె లేడీ టైగర్గా ఎదగడం ఈ విధంగా మనము ఇప్పుడు చూస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి, లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.